నేను ఒక పిలుపు ఇవ్వగానే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నాను. నాకు నా మీద ఉన్న అభిమానులు ఉన్న ప్రతి ఒక్కరూ హుజూరాబాద్ నుంచి కదిలి తెలంగాణ పవన్ గడ్డ తొక్కలను ఒక పిలిపిస్తే జల సముద్రమైంది. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి నా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన అన్నా తమ్ముళ్ళకి అక్క చెక్కి అందరికి నా చేతులు జోడించి మీ కడుపులో తలకే వేసి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా హుజూరాబాద్ గడ్డ మీద టీఆర్ఎస్ జెండా ఎత్తడం ఖాయం ఖాయం ఖాయం. మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను, నేను 12 సంవత్సరాలు కష్టకాలం నుండి మనం ఆపోజిషన్ ఉన్నప్పటికీ ఈటల రాజేందర్ గారు చేస్తున్న అన్యాయ హరాజ్మెంట్ కి కూడా ఎవరు భయపడకుండా జై కష్కనా అని 12 సంవత్సరాలు మీరు ఉన్నందుకు మీ అందరికీ నా పాద అభినందము ధన్యవాదాలు. మీ అందరికీ చెప్తా ఉన్నా మన కష్టకాలాలు అయిపోయినాయి, మన హుజూరాబాద్ పీడ శని వదిలింది రాజేందర్ది, ఖచ్చితంగా మంచి రోజులు రాబోతున్నాయి. ప్రతి పేదవాడు ఇవాళ నవ్వే రోజు వస్తుంది, వాళ్ళ ముఖంలో సంతోషం చూసే రోజు రాబోతుంది వస్తుంది అని చెప్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ భవన్ ముంగటి నుంచి నా హుజూరాబాద్ నియోజకవర్గ అక్క చెల్లెలని అని కూడా ఒక్కటే ఒకటి అడుగుతున్నా, ఒక్క అవకాశం టీఆర్ఎస్ పార్టీకి అండి, ఒక్కటే ఒక అవకాశం. ఇవాళ కేసీఆర్ గారు చెప్పిన మాటలకి ఇట్లా అభివృద్ధి చేసే చేయకపోతే 2 సంవత్సరాలలో 23లో నేను ఓట్లు అడిగాని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా, ఈ ఒక్క అవకాశం ఇవ్వండి. ఇవాళ ఈటల రాజేందర్ గారు గెలిస్తే ఆయన వ్యక్తిగత లాభం, ఈడ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మనందరికీ లాభం, మన ప్రాంతానికి లాభం. నేను అందరితో మాట్లాడినప్పుడు నాకు ఒక్కటే చెప్పారు, అన్నా నువ్వు ఏం చేస్తావో తెలియదు, ఎటు పరిస్థితుల్లో మనందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను ఇబ్బంది పెట్టిరు కదా, మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరితే మేము పేదవాళ్ళందరం బాగుపడతామన్నాను అన్నందుకు నేను ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కేసీఆర్ గారు చేస్తున్న పథకాలు, రైతు బంధు అయితేంది, బంధు అయితేంది, కళ్యాణ్ లక్ష్మి అయితేంది, పెన్షన్లు అయితేంది, మనందరి అదృష్టం కేసీఆర్ గారు మన దళితుల ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ దళిత బంధు మన హుజూరాబాద్కి అవకాశం ఇవ్వడం మనందరికీ కూడా సంతోషం. ఇవాళ దాదాపు 35,000 కుటుంబాలు ఉన్నాయి, ఈ 35,000 కుటుంబాలు అందరూ కూడా ఇవాళ ఈ దళిత బంధుతోని ప్రతి ఒక్కరు కూడా 35,000 మంది దళితులు ఇవాళ హుజూరాబాద్ లో లాభపడబోతా ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆడ జెండా ఎగిరేబోతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఎందుకు రాజీనామా చేశాడు మీ అందరికీ తెలుసా? ఈటల రాజేందర్ గారిని కేసీఆర్ గారు బర్తరఫ్ ఎందుకు చేసిన మీ అందరికీ తెలుసా? తెలుసా తెలవదా? మీకు ఒకటి చెప్పాలా, ఈటల రాజేందర్ గారికి మీ మనందరికీ తెలవని విషయం కాదు, ఆయనకి కమలాపూర్లో కేవలం 2 ఎకరాలు ఉండే, కానీ ఇవాళ ఎన్ని ఎకరాలు ఉన్నాయి తెలుసా? 3,000 ఎకరాలు ఉన్నాయి. ఇలా సిటీలంతా కూడా దళితుల భూమిని గుంజుకున్నాడు. ఇలా 3,000 ఎకరాల భూమి ఎక్కడి నుంచి వచ్చింది రాజేందర్ అన్నా? నీకు నీ వ్యక్తిగత సమస్య మీద నేను తీసి తంతే కేసీఆర్ గారు
నువ్వు సంపాదించిన అవినీతి సొమ్ముదా ఆత్మ గౌరవం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా మీరు చూస్తా ఉన్నారు, ఈటల రాజేందర్ గారు సంపాదించిన అవినీతి సొమ్ముతోని మీకు టీవీలు ఇస్తా ఉన్నాడు, ఫ్రిడ్జ్లు ఇస్తా ఉన్నాడు, ఏసీలు ఇస్తా ఉన్నాడు, వాచ్లు ఇస్తా ఉన్నాడు. మంచిగా తీసుకొని జేబులలో పెట్టుకొని రేపు అవకాశం వచ్చినప్పుడు టీఆర్ఎస్ కి గుర్తుర్రి, రాజేందర్ కి బుద్ధి చెప్పుర్రి అని చెప్తా ఉన్నా. ఎక్కడివి రాజేందర్ అన్న, ఇంటింటికి టీవీలు వంచుతున్నావే, ఇంటింటికి కుట్టు మిషన్లు వంచుతున్నావే, ఎక్కడివి అమ్మన్న సొమ్మే తీసుకొని ఓటు మాత్రం కారికేయండి, అభివృద్ధి చేయండి అని చెప్పి. త్వరలోనే మనము హుజరాబాద్ కూడా నేను మళ్ళా ఈ 2-3 రోజుల లోపల హుజరాబాద్ కూడా వస్తా. మనందరం కూడా మనకు కావాల్సిన సమస్యలు అందరు కూడా కేసీఆర్ గారు చెప్పిన అన్ని కూడా మీరు అందరు కూడా విన్నారు. ఇవాళ ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి చెప్పండి, ఒక్క అవకాశం కేసీఆర్ గారికి ఇద్దాం. ఎందుకంటే ఈ 18 ఏళ్ళు ఈటల రాజేందర్ గారు శాసనసభ్యులుగా ఉన్నాడు, 7.5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడు, అలా 5 సంవత్సరాలు పైసల మంత్రిగా ఉన్నాడు. కానీ మనకు ఒక్క అభివృద్ధి చేయనప్పుడు నువ్వు ఏముంటుంది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఆయన చేసేది ఏముండదు. కాబట్టి మీరందరు కూడా నన్ను ఎట్లయితే నమ్మి నా వెంట ఉన్నారో కౌశిక్ అన్న కూడా మీ వెంట ఉంటాడు అని ఈ సభాముఖంగా నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా. మీ అందరి గురించి చెప్తా ఉన్నా, ఏది మర్చిపోను, మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టింది మర్చిపోను, ఆఫీసర్లు ఇబ్బంది పెట్టింది మర్చిపోను, సమయం వచ్చింది మిత్తితోని వసూలు చేస్తే అందరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందరినీ మర్చిపోకూడదు. మీరు ఎవరు అధైర్యపడకుండా ఎవరిని వదిలిపెట్టలేదు. మీకు హామీ ఇస్తూ సెలవిస్తూ ఉన్నాను, అందరు ఒక్కసారి చేతులు ఎత్తి. మళ్ళా ఇంకోటి చెప్తా ఉన్నా, ఇలా తెలంగాణ జెండా, ఈ టీఆర్ఎస్ పార్టీ జెండా 2001 కేసీఆర్ గారు చెప్పినట్టు మా ఇంట్ల పాతిన జెండా. నియోజకవర్గంలో ఈ జెండా మాది, ఈ జెండా పాతింది మా నాన్న సైనాథ్ రెడ్డి గారు కేసీఆర్ గారితో కలిసి. మళ్ళా ఈ జెండా ఎట్టో పోలే సొంత ఇంటికి వచ్చింది జెండా. ఈ జెండాని మనం రెపరెపలు ఆడిద్దామని చెప్పి చెప్తా ఉన్నాను. దీంతో పాటు మీ అందరికీ కూడా ఇంత దూరం వచ్చినందుకు రాత్రైనా కొంచెం జాగ్రత్తగా పోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇచ్చే నినాదాలకి అక్కడ దద్దరిల్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరు కూడా నినాదాలు గట్టి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. అరే ఇంతే నాన్న, మనం గట్టి కొరాలే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్.